तर ज्यावेळेस शेंगदाणे येतात आपल्याकडं तर त्यांना आपण व्यवस्थित वाळवून घेतो. మొదట మేము వేరుశనగలను బాగా ఎండబెడతాం. ఆ తర్వాత దానిలో ఉండే మట్టి బేడలు, చిన్న చిన్న రాళ్లను వేరు చేస్తాం. ఆ తర్వాత ఆటోమేటిక్ మెషిన్ల సాయంతో వాటిని బాగా వేపి పొట్టు తీసేస్తాం. అప్పుడు ఇవి దంచేందుకు సిద్ధమవుతాయి. ఈ రెసిపీలో మేము గడగి మిర్చిని వాడతాం. మేము రెండు రకాల పచ్చళ్ళు తయారు చేస్తాం. ఒక దాంట్లో వెల్లుల్లి వేస్తాం, ఇంకో దాంట్లో వెల్లుల్లి ఉండదు. దీన్ని ఉపవాసాలు చేసేటప్పుడు కూడా తినొచ్చు. ఈ రెండింటికి వేరుశనగలను దంచాల్సి ఉంటుంది. వెల్లుల్లితో చేసే పచ్చడిలో వెల్లుల్లితో పాటు ఉప్పు, ఇతర మసాలా దినుసులు ముందుగానే కలిపి పచ్చడి చేస్తాం. రెండో రకం పచ్చడిలో వెల్లుల్లి ఉండదు. ఒకసారి పచ్చడి సిద్ధమైన వెంటనే మేము ప్యాక్ చేసేస్తాం. సాధారణ ప్రాసెస్ అరే అర్ధతాసానంతర పూర్ణ శేంగా చట్నీ అయితే మిళన్ అయితే ఘట్ట హోన్ జాతి మగ త్యానంతర అప్పుడు తిలా బయర్ కాడతో అని పుడిచి ప్రాసెస్ మంచి ప్యాకింగ్ సటీ ఘతో. సోలాపూర్చే వికాసమధ్య శేంగా చట్నీచ అప్పుడు మనం శక్తు మోఠ యోగదాన ఆ. సోలాపూర్ అభివృద్ధిలో ఈ పచ్చడికి ప్రత్యేక పాత్ర ఉంటుంది. పచ్చడిని తయారు చేసేటప్పుడు ప్రతి దశలోనూ మనుషుల అవసరం ఉంటుంది. వేరుశనగలను ఏరడం దగ్గర నుంచి వేపడం, పచ్చడి చేయటం, ప్యాకింగ్ అన్నింటిలోనూ సిబ్బంది అవసరమవుతారు. ప్రతి యూనిట్లోనూ ఎక్కువ సంఖ్యలోనే సిబ్బందిని తీసుకుంటాం. సోలాపూర్ యూనిట్లన్నీ కలిపి తీసుకుంటే మొత్తంగా 5,000 మందికి పైగా ఈ పచ్చళ్ళ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోంది. हा एक खूप मोठा फायदा आहे जो शेंगा चटणीमुळे सोलापूरला होत आहे. ఇక్కడ ఉద్యోగం వచ్చే ముందు ఇంట్లో ఖాళీగా కూర్చునేదాన్ని. ఇదే నా తొలి ఉద్యోగం. దాదాపు 10 ఏళ్ల నుంచి నేను పనిచేస్తున్నాను. మా కుటుంబానికి అవసరమైన అన్ని ఇక్కడుండేవారు చూసుకుంటారు. మా అబ్బాయి MBA పూర్తి చేశాడు. మరో అబ్బాయి BSc చదివి ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ నేను వేరుశనగ పచ్చడి తయారు చేస్తాను. ఈ ఉద్యోగం నాకు చాలా ముఖ్యం, ఎందుకంటే దీనిపైనే మా ఇల్లు నడుస్తోంది. ఇక్కడ పనిచేసిన డబ్బుల్లో కొంత దాచుకుని ఊర్లో వ్యవసాయ భూమి కొనుక్కోవాలని ఉంది. సోలాపూర్ చట్నీ ఆహే తెలా వేగడ నావ ప్రాప్త ఝాలేలా ఆహే. जसं सोलापूरचं सिद्धेश्वर मंदिर असेल, सोलापूरची चादर असेल, त्याच धर्तीवर सोलापूर सिद्धेश्वर देवालयं చద్దర్లలాగానే ఇక్కడ వేరుశనగ పచ్చడి కూడా ప్రాచుర్యం పొందింది. దీనివల్ల పర్యాటకానికి ప్రోత్సాహం లభిస్తోంది. ముఖ్యంగా ఈ పచ్చడిని కొనేందుకు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. కొందరైతే 20 నుంచి 25 కేజీల పచ్చడిని కొనేసి తీసుకెళ్తుంటారు. టూరిజంశీ నిగడిత జాబ్ నిర్మితి జీ ఆ శేంగా చట్నీని హాతభార లవలేలా ఆహే.